పోర్టల్ తిరుపాలరెడ్డి ఈటీవీ ధరణి పోర్టల్ ఆధారం చేసుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మనం ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక దాని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేయిస్తున్నారు. ఇప్పటికీ నిషేధిత భూములు లక్షలాది ఎకరాలు అసలు కనిపించకుండా పడే అవన్నీ కూడా వేరే వాళ్ళ పేరుతో బదిలీ అయినాయని చెప్తున్నారు. ఆ భూములన్నీ మళ్ళీ తీసుకునేదానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే, ఇప్పుడు గతంలో ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో నిర్వహణ ఉంటే దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ సీజీజీకి అప్పచెప్పినాం, అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే సంస్థకు అప్పచెప్పినాం మొట్టమొదట మేము తీసుకున్నాం. తర్వాత ఒక కమిటీని వేసి ఆ సమస్యలు ఏంటివో విశ్లేషించి అందులో ఉన్న సమస్యలు, అంటే పోర్టల్లో ఉన్న సమస్యలు ఏంటివి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటివి, రెండింటిని సపరేట్ సపరేట్గా చేసినాం. ప్లస్ దాదాపుగా కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఒక 2.5 లక్షల అప్లికేషన్లు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు అందరికీ అధికారాలు ఇచ్చి వాళ్ళ చేత అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో ఒక ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిన్నటి వరకు చర్యలు తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది. అంటే ఇవి కంప్లీట్గా నిరంతరం పరిష్కరించాల్సిన సమస్యలు. ఈ పోర్టల్ని ఫొరెన్సిక్ ఆడిట్ చేపిస్తే తప్ప 2014 కంటే ముందు ఎవరి పేర్ల మీద ఎవరి ఖాతాలో భూములు ఉన్నాయి, 2014 తర్వాత అవి ఎట్లా మార్పు చెందుకుంటూ వచ్చినాయి, ఆ మార్పులో కొనుగోలు వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వం అధికార దుర్వినియోగం వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వ భూములను అప్పనంగా నిషేధిత జాబితాలో పెట్టిరా, ప్రభుత్వ భూములను తీసుకెళ్లి లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల కట్టబెట్టిందా, ఇది కంప్లీట్గా ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడుతుంది. దా దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఆ తప్పిదాలు బయటకు వచ్చిన తర్వాత ఈ తప్పిదాలకు కారణం ఎవరు, కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది సమయం పడుతుంది. అదొక క్రమ పద్ధతిలో చేస్తున్నాము. మొట్టమొదట రైతులకు పేదలకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రాధాన్యత మొదట తీసుకున్నాం. రెండవ ప్రాధాన్యత తప్పులకు కారణం ఎవరో చూస్తాం. మూడవ ప్రాధాన్యత తప్పుల కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. నెక్స్ట్. సార్, నేను రవికాంత్ రెడ్డి సార్, హిందూ న్యూస్.